మనుషులలో దేవుని ఇష్టం నెరవేరుతుందా? మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషుల్ని గురించి మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ వారికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడతాను అంటాడు. ఒక అతను భార్యను విపరీతంగా కొడుతున్నాడు. ఆ ప్రక్కన వచ్చి, ఎందుకయ్యా అమ్మాయిని అలా కొడుతున్నావు అంటే అతను అంటాడు, నా భార్య నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి. చూసారా, ఎందుకయ్యా డబ్బులన్నీ వృధా చేస్తావు, ఎందుకు ఆ మత్తు పానీయాలకు అలవాటు పడ్డావు, ఎందుకు ఆ ధనాన్ని వ్యర్థం చేస్తున్నావు అంటే నా డబ్బు నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి. ఇలా ప్రతి ఒక్కరూ నా ఇష్టం అనుకుంటూ ఈ లోకంలో తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇక కొంతమంది మనం ఆలోచిస్తే తన భార్య ఇష్టాన్ని నెరవేర్చాలని భర్తలు ఆరాట పడుతున్నారు. అంటే భార్య కోరికలు తీర్చాలి, భర్తగా ఇది నా కర్తవ్యం అనుకుంటున్నాడు. కొంతమంది భార్యలు భర్త ఇష్టాన్ని నెరవేర్చాలని వాళ్ళు ఆరాట పడుతున్నారు. ఇంకొంతమంది మా తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చాలి, వాళ్ళు నేను గొప్పవాడిని కావాలని ఆశపడుతున్నారు, నేను కలెక్టర్ని అవ్వాలి, వాళ్ళ కోరిక ప్రకారంగా వాళ్ళ ఇష్టం చెప్పున నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి, లేదా నేను ఒక లాయర్ని అవ్వాలి అని తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఆలోచిస్తున్నారు. కొంతమంది పిల్లల ఇష్టాన్ని నెరవేర్చాలని తల్లిదండ్రులు ఏమండి. ఒక చోట ఒక ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో భర్తతో భార్య అంటుంది, మరి మనం అందరం చికెన్ చేసుకున్నాం కదా, అబ్బాయి చికెన్ తండు, వాడికి చేపలంటే చాలా ఇష్టం, వెళ్ళిపోయి చేపలు తీసుకురా. మనమందరం మరి చికెన్ తింటుంటే వాడు ఎలా, కనుక వాడికి ఇష్టమైన చేపలు తీసుకురా. చూసారా, ఒకళ్ళకి చేపలు అంటే ఇష్టం, ఒకళ్ళకి చికెన్ అంటే ఇష్టం, ఇంకొకళ్ళకి మటన్ అంటే ఇష్టం, రకరకాల ఇష్టాలు ఈరోజు మనిషి కలిగి ఉన్నాడు. అదేంటయ్యా అంటే నా ఇష్టం అంటాడు. పిల్లలు ఆలోచించండి, అంటే ఈ లోకంలోకి వచ్చిన మనుషులు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకటం, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల బంధువుల యొక్క ఇష్టాలు నెరవేర్చుకుంటూ జీవించడం అనేది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములోనికి దేవుడు మనల్ని పంపింది మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, లేదా మన కుటుంబ సభ్యుల ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు, మన రక్త సంబంధుల ఇష్టాన్ని బంధువుల ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ఈ లోకంలో పుట్టలేదండి. కేవలం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రమే మనం పుట్టాం. ఒక విషయాన్ని మీకు చెప్తాను, మన ఇష్టాలన్నీ ఎరిగిన వాడు దేవుడు కదండి. మనకేమి ఇష్టమో అవన్నీ దేవునికి తెలుసు. అందుకే ఈ సృష్టిని చేసేటప్పుడు దేవుడు నా పిల్లలకు ఏది ఇష్టమా అని ఆలోచించి ప్రతిదీ కూడా మనకి ప్రకృతిలో పెట్టాడు. ఒక సండే స్కూల్ టీచరు పిల్లల్ని ఒక్కొక్కళ్ళు నిలబెట్టి, నీకేమిష్టంరా అంటే ఒకడు అంటున్నాడు, టీచర్ నాకు మామిడి పండు అంటే ఇష్టం అన్నాడు ఒకడు, ఇంకొకడు అట్టి పండు అంటే ఇష్టం అన్నాడు, ఇంకొకడు జామ పండ్లు అన్నాడు, ఉన్నోళ్ళు అందరూ తలా పండ్లు పంచుకున్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా నా పిల్లలకి ఇష్టమని ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నారు. కనుక మనకిష్టమైనవన్నీ, కొంతమందికి చూడండి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి వాహనాలు ఇష్టం, కొంతమందికి ఏదో ఒక మంచి ఆహారం ఇష్టపడతారు, ఇవన్నీ కావాలి అని దేవుడికి తెలుసు. కనుక ఆ దేవుడు ఏం చేశాడంటే ముందుగానే మన ఇష్టాలన్నీ నెరవేర్చాడండి. జాగ్రత్తగా వినాలి మాటలు.
దేవుడు తన పిల్లలైన మన ఇష్టాలను నెరవేర్చి మనకిష్టమైన ప్రతి దానిని ఈ ప్రకృతిలో పెట్టాడు. కొంతమంది చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగుని ఇష్టపడతారు కదా. వాళ్ళకి ఏ రంగు ఇష్టమో మనకు తెలియాలంటే వాళ్ళు కట్టుకుంటున్న బట్టలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు తెల్ల బట్టలు కట్టుకుంటున్నారు అనుకోండి, ఊహో వీళ్ళకి తెల్ల రంగు అంటే ఇష్టం అన్నమాట. ఎప్పుడు ఏమండి రెడ్ శారీయే కట్టుకుంటున్నారు అనుకోండి, ఊహో ఈవిడికి ఎక్కువ ఈ ఎరుపు అంటే ఇష్టం అన్నమాట. చూసారా, వాళ్ళ ఇష్టాన్ని మనం తెలుసుకోవాలంటే వాళ్ళని పరిశీలిస్తే చాలు మనకు అర్థమవుతుంది. కానీ పరిశీలించకుండానే మన దేవుడు మన ఇష్టాన్ని తెలుసుకొని ప్రకృతిలో అన్నీ పెట్టాడు. మనకిష్టమైన రంగులు, మనకిష్టమైన రూపాలు, మనకిష్టమైన రుచులు, మనకిష్టమైన వస్తువులు. ఇలా ఆలోచిస్తే ఎన్నో మనకిష్టమైన వాటిని దేవుడు ప్రకృతిలో పెట్టాడు. పెట్టి, నా పిల్లలారా, నేను మీ ఇష్టాలు నెరవేర్చాను కదా, నేను మీకు ఇష్టమైనవన్నీ కూడా సిద్ధపరిచి మీకు ఇచ్చాను కదా, ఇప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు మీరు ఒక్కటే చేయాలి, మీరు నా ఇష్టాన్ని నెరవేర్చండి. మీ ఇష్టాన్ని నేను నెరవేర్చాను గనక మీరు నా ఇష్టాన్ని నెరవేరుస్తూ బ్రతకాలని దేవుడు కోరుకున్నాడండి. ఎంత మంచి దేవుడండి. మన ఇష్టాన్ని నెరవేర్చి చిన్న జీవిత కాలంలో తన ఇష్టాన్ని నెరవేర్చమని కోరుకుంటున్నాడండి. మరి ఆయన ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు ఈ లోకంలో? నా ఇష్టం అనుకుంటూ మనం ఈ లోకంలో మన జీవితాన్ని అంతా గడిపేస్తున్నాం. ఆలోచించాలి, ఈ లోకంలోనికి వచ్చింది మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రమే. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, నీ భర్త ఇష్టాన్ని నువ్వు నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు, నీ భార్య ఇష్టాన్ని నువ్వు నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు. నెరవేర్చితే తప్పని నేను అనడం లేదు. ఒకవేళ నెరవేర్చలేని స్థితిలో ఉంటే నెరవేర్చకపోయినా పర్వాలేదు. తల్లిదండ్రుల ఇష్టాన్ని అంటారా, నువ్వు నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు, నీ బంధువుల ఇష్టాన్ని నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు. కానీ మనము చనిపోయే లోపల దేవుని ఇష్టాన్ని మాత్రం నెరవేర్చి చనిపోవాలి, లేదా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతాం, ఘోరమైన నష్టాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారు, అందుకే నేను ఒక్కటే చెప్తాను, ఈ లోకంలో ఎవరి ఇష్టాన్ని నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్వాలేదు, దేవుని ఇష్టాన్ని మాత్రం తప్పనిసరిగా నెరవేర్చి మనము ఈ జీవిత యాత్రను ముగించుకోవాలి. ఈ సృష్టిని కలుగజేయక ముందు, ఈ సృష్టిలోనికి మానవులైన మనలను తేకముందు మన పట్ల దేవుని ఆలోచన ఏంటో ఎఫేసి పత్రిక 1:4-6 వరకు మీరు చూస్తే మీకు కనబడుతుంది. ఈ లోకంలోనికి దేవుడు తన పిల్లలైన మనల్ని ఎందుకు తెచ్చాడో అక్కడ వ్రాయబడింది. ఎట్లనగా, తన ప్రియమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఇక్కడ అండర్లైన్ చేయండి, తన చిత్త ప్రకారమైన అన్నాడండి. అంటే తన చిత్త ప్రకారంగా మనం బ్రతకాలనుకున్నాడండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనం బ్రతకాలట. అంటే ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనము నెరవేర్చాలని ఎప్పుడు కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఒకటి అర్థం కావాలి, జగత్తు పునాది వేయబడక మునిపే అంటే అప్పుడు మనం లేము, మనం దేవుల్లోనే ఉన్నాం. అప్పుడు దేవుడు ఏం ఆలోచించాడు, నా పిల్లల కోసం ఈ జగత్తును అంటే సృష్టిని చేయాలి, ఆ సృష్టిలోనికి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే నా ఇష్ట ప్రకారంగా బ్రతుకుతారు, నా సంకల్పము ప్రకారంగా జీవిస్తారని దేవుడు ఆశపడ్డాడండి. మరి అలా ఆశపడి ఈ లోకానికి తీసుకొస్తే ఆ దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? అందుకే ఈ లోకంలో దేవుని ఇష్టాన్ని తన పిల్లలు నెరవేర్చనందుకు దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మనలాంటి శరీరంతో పంపించాడండి. నాయనా వెళ్ళు, వాళ్ళకి బ్రతుకు నేర్పించు, ఎలా బ్రతకాలో వాళ్ళకు తెలియచేయి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి కోరిక మేరకు ఈ లోకానికి వచ్చారండి.
ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చే క్రమంలో కొంతమందిని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యులు ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన నేర్పించండి, దేవునికి మేము ప్రార్థన చేయాలి కదా అని శిష్యులు అడిగారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు శిష్యులకు ఏమని ప్రార్థన చేయమని చెప్పాడో ఒకసారి మీరు బైబిల్లో చూడాలి. మత్తయి సువార్త 6:9-10 చదవండి ప్రియులారా. మత్తయి సువార్త 6:9-10 మనం జాగ్రత్తగా చూడగలిగితే, కాబట్టి మీరు శిష్యులారా మీరు ఎలాగు ప్రార్థన చేయండి, ఏమని చేయాలి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక అని ప్రార్థన చేయమన్నాడండి. జాగ్రత్తగా మీరు ఈ వాక్యాన్ని ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులైన వారికి నేర్పుతున్న ప్రార్థన ఏమిటంటే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించాలట. దీనికి ఒక పేరు కూడా పెట్టారు ఈ ప్రార్థనకి, పరలోక ప్రార్థనని. అది ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోక ప్రార్థన అనడం కంటే ప్రభువు నేర్పిన ప్రార్థన అని చెబితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇదొక్కటే పరలోక ప్రార్థన కాదు, మనము చేసే ప్రతి ప్రార్థన పరలోకానికి వెళ్ళే ప్రార్థనే. అంతే కదండి, ప్రతి ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది, పరలోకానికే. అందుకే ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అంటాం, దయగలిగిన మా పరలోకపు తండ్రి అంటాం, కృప కలిగిన మా పరలోకపు తండ్రి అంటాం, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. ఇది శిష్యులైన వారికి ప్రభువు నేర్పిన ప్రార్థన. ఈ ప్రార్థనలో ఉన్న విషయాలు మీరు చూస్తే ఏమండి మతిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు? అసలు ఈ ప్రార్థనలో యేసుక్రీస్తు వారు ఏం నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎలా పరిశుద్ధపరచబడుతుంది దేవుని నామం, ఎలా పరిశుద్ధపరచబడుతుంది అంటే, మనము దేవునికి మహిమకరంగా బ్రతికితే దేవుని నామానికి మహిమ వస్తుంది. ఆయన కూడా పరిశుద్ధుడు, వీరు కూడా ఆయనలాగే బ్రతుకుతున్నారు అని ఆయనకు మంచి పేరు వస్తుంది. తర్వాత నీ రాజ్యము వచ్చుగాక అన్నాడండి. ఈ ప్రార్థన చాలామంది చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏమంటే కొన్ని కొన్ని సంఘాల్లో ఈ ప్రార్థన చేయకుండా అసలు కోరికే ముగించరు. ఒకవేళ దైవజనుడు ఆ ప్రార్థన చేయటం మర్చిపోయినా విశ్వాసులు గుర్తు చేస్తుంటారు పరలోక ప్రార్థన చేయలేదని. అసలు ఈ పరలోక ప్రార్థన చెబుతున్నావు ఇందులో ఏముందో ఎప్పుడైనా మీరు ఆలోచించగలిగారా? అది ఎవరు చేయవలసిన ప్రార్థన ఆలోచించగలిగారా? ఇప్పుడు మనం చేయొచ్చా ప్రార్థన? అసలు అందులో ఉన్న విషయాలు ఏంటి మనం ఆలోచిస్తే, నీ రాజ్యము వచ్చుగాక అన్నాడండి. అంటే యేసుక్రీస్తు వారి కోరిక ఏంటి? దేవుని రాజ్యం అనేది రావాలి, మీరు దేవుణ్ణి అడగండి అది త్వరగా రావాలని అడగమన్నాడు. వాళ్ళు అడిగారా? అడిగారు. మరి వచ్చిందా రాజ్యం? ఎప్పుడో వచ్చింది మొదటి శతాబ్దంలోనే. ఆ రాజ్యం వచ్చిందండి. ఆ రాజ్యము వచ్చుట చూచు వరకు మీలో కొందరు మరణమును రుచి చూడాలన్నాడు. ఒకసారి మీరు చదివితే మార్కు సువార్త 9:1 ఆ వాక్యం కనబడుతుంది. మరియు ఆయన అక్కడున్న శిష్యులతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరు, అంటే చనిపోరు అని చెప్పాడండి. అంటే దేవుని రాజ్యం వచ్చేంత వరకు యేసుక్రీస్తుతో అక్కడ ఉన్న మనుషులట బ్రతికే ఉంటారట. ఆ మాట మీకేమైనా అర్థమైందా? దేవుని రాజ్యము మామూలుగా రాదట, బలముతో వచ్చుట మీరు చూచు వరకు మీరు మరణమును రుచి చూడరంటే అర్థమేంటి? మీలో కొంతమంది చనిపోరు, మీలో కొంతమంది చనిపోరు. అంటే వాళ్ళలో కొంతమంది చనిపోకముందే ఏం రావాలి?
దేవుని రాజ్యం రావాలి. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? అపోస్తలులు ఎవరైనా ఉన్నారా అండి భూమి మీద? ఎవరూ లేరు. ఎవరు లేరంటే మరి రాజ్యం వచ్చి ఉండాలా లేకపోతే ఇంకా రాలేదా? రాజ్యం వచ్చి ఉండాలి. ఆ రాజ్యం వచ్చేసింది, ప్రారంభ శతాబ్దంలోనే వచ్చింది. ఎలా వచ్చిందో చెప్పమంటారా? యేసుక్రీస్తు తన రక్తమించి ఆ రాజ్యమును స్థాపించాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, నీవు నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని వారిని ఒక మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ప్రకటన గ్రంథం 5:9-10 రాయబడింది. ప్రియులారు, ఇవన్నీ చదివించడానికి సమయం లేదు కనుక చెప్తున్నాను. అంటే ఆ మాటలు మనం జాగ్రత్తగా చూస్తే రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు వారు రక్తం ఇచ్చి ఆ రాజ్యాన్ని స్థాపించారు. యేసుక్రీస్తు వారు రక్తం ఇచ్చి రాజ్యాన్ని స్థాపించారండి. కొలసీలకు రాసిన పత్రిక 1:13 చూడండి, ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆ రాజ్యం వచ్చిందని. ఒకసారి కొలసీ పత్రిక 1:13 ఆయన అనగా దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. అంటే ఆ రాజ్యం వచ్చింది, ఆ రాజ్యంలో మనలను ఏం చేశాడు అన్నారు పౌలు గారు? నివాసులుగా చేసెను. మొదటి శతాబ్దంలోనే పౌలు గారు ఈ పత్రిక రాస్తూ కొలసీలకు మనలను దేవుడు తన రాజ్యముగా చేశాడు. అంధకార సంబంధమైన రాజ్యంలో మనం ఉన్నాం, అది సాతాను రాజ్యం. అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆయన మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశారు. అంటే రాజ్యం వచ్చిందా చెప్పండి? రాజ్యం వచ్చిందా? వచ్చింది. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీ పిల్లోడు స్కూల్లో ఫీజు కట్టాలి, టీచర్లు అడుగుతున్నారని చెప్పి ఇంటికి వచ్చి నిన్ను అడిగారు. పిల్లోడు అడిగాడు, నానా ఫీజు కట్టాలి, మాస్టర్ టీచర్ అడిగారు, ఈరోజు తీసుకురమ్మా నాన్నగారు, నువ్వేం చేశావు? ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చి వాడు జేబులో పెట్టి తీసుకురా, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళి కట్టు అని చెప్పి ఇచ్చావనుకోండి. జేబులో పెట్టిన తర్వాత కొద్దిసేపటికే మర్చిపోయి నానా ఫీజు అంటున్నాడు అనుకోండి, మళ్ళా అదేంట్రా ఇచ్చాను కదా జేబులో పెట్టుకున్నావు, మళ్ళీ అడుగుతావేంట్రా, మళ్ళీ అలానే అడుగుతున్నాడు అనుకోండి. వీడికి ఏదో మొత్తానికి మైండ్ చెడిపోయింది. సుమారుగా క్రీస్తు ఈ లోకానికి వచ్చి 2000 అయితే, మొదటి శతాబ్దంలోనే ఆ రాజ్యం వస్తే, ఆయన రక్తమిచ్చి దాన్ని స్థాపిస్తే ఇప్పటికెన్ని ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 1900 అయింది రాజ్యం వచ్చిన. కానీ ఆ సంగతి ఈరోజు క్రైస్తవ్యానికి తెలియక నీ రాజ్యం వచ్చునుగాకనే చేస్తున్నారండి. ఆల్రెడీ రాజ్యం వచ్చింది, బాప్తీసం తీసుకొని నువ్వు ఆ రాజ్యంలో చేర్చబడ్డావు, నువ్వు చేరావు ఆ రాజ్యంలో ఒక సభ్యుడివి. రేపు యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తున్నారో చెప్పమంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24 ఒకసారి చూడండి. రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వస్తారో చూడండి. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి భూమి మీద ఉన్న ఈ రాజ్యాన్ని ఏం చేస్తాడంట? అప్పగిస్తాడటండి. అంటే ఆల్రెడీ భూమి మీద ఏముంది? రాజ్యం ఉంది. ఈ రాజ్యాన్ని తండ్రి చేతికి అప్పగించడానికి ఆయన రాబోతున్నాడు. మనమేమో రాజ్యం వచ్చునుగాక అంటున్నాం. ఆలోచించండి, న్యాయమేనా? దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించడం ధర్మమా? తర్వాత మాకు కావలసిన అనుదినాహారము నేడు మాకు దయచేయమని శిష్యులను అడగమన్నారు కదా. ఎందుకంటే వాళ్ళు అసలు ఉన్నవన్నీ వదిలేసి దేవుని సేవలో వెళ్తున్నారు. వాళ్ళకు రోజు భోజనం అవసరం. ఎవరైనా పెడితే తప్ప వాళ్ళ కడుపు నిండే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిరోజు మాకు కావలసిన అనుదినాహారము నేడు మాకు దయచేయమని చేయమన్నాడు. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? 20-30 బస్తాలు ఇంట్లో పెట్టావు,
గది నిండా స్టాక్ వేసావు, వేసి మళ్ళీ ఈ రోజు కావాల్సిన ఆహారం మాకు దయచేయమన్నావంటే దేవుణ్ణి పిచ్చోని చేస్తున్నావా? దయచేశాడు కదా నీకు ముందే, కోత కోయగానే మళ్ళీ వచ్చే సంవత్సరంలో మళ్ళా పని వచ్చే పంటకి వర్షాలు ఉంటాయో లేదు పండుద్దో లేదోనని గది నిండా పెట్టావు స్టాకు. సంవత్సరం రెండు సంవత్సరాలు జరిపే ధాన్యం ఆహారం నీ ఇంట్లోనే పెట్టుకొని నేడు మాకు కావలసిన ఆహారం దయచేయమన్నాడు, మరి ఇంట్లో ఎవరికి ఇస్తావు? ఇంట్లో ఎవరికి ఇవ్వాలి? నీకు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు సరిపోయే ధాన్యాన్ని ఇచ్చాడే, అది ఎవరు మాట్లాడాలి, ఎవరు చెయ్యాలి ఆ ప్రార్థన? అంతుబట్టని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. ఎవరైనా సరే ప్రార్థనకు వెళుతున్నారు, ఏదో అక్కడ చెబితే చేసి వస్తున్నారే కానీ అసలు ఇది వాక్యానుసారమా, బైబిల్ ఇలా ఉందా, ఇలా గనక మనం ప్రవర్తిస్తే పరలోకానికి వెళతామా, ఇది ఎవ్వరూ కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేరండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెబితే వాళ్ళని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, సత్యాన్ని తెలుసుకొని దేవుడి కోసం బ్రతికి పరలోకానికి వెళదాం, ఉన్నదే 4 రోజులు జీవితం, దీన్ని గనక మనం నిర్లక్ష్యం చేశామంటే నిలువున నరకానికి వెళ్తాం, యుగ యుగాలు నరకంలో గాలిపోతాం. యుగ యుగాలు బైబిల్లో కొన్ని ఏమండి శిష్యులే చేయవలసినవి ఉన్నాయి, ఏమండి కొన్ని మనం చేయవలసినవి ఉన్నాయి, కొన్ని ఇస్రాయేలీ చేసినవి ఉన్నాయి. బైబిల్ చదివేటప్పుడు ఇది ఇస్రాయేలీలకా, ఇది శిష్యులకేనా, లేకపోతే ఇది క్రైస్తవులకు సంబంధించిన వాక్యమా అని ఆలోచించుకొని మనం దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా బ్రతికితే పరలోకం వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇకపోతే తర్వాత ఒక మాట ఉంది, నీ చిత్తము నెరవేరుచున్నట్లు, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు అన్నాడండి. అంటే పరలోకంలో ఏమి నెరవేరుతుంది? దేవుని చిత్తము నెరవేరుతుంది, భూమి మీద కూడా నెరవేరాలి అన్నాడు. అంతేనా? నెరవేరును గాక అని చేయమన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? అసలు ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకుండా దాన్ని నెరవేర్చకుండా ఆదివారం పోవటం, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక అన్నావు, అయిపోయింది. మళ్ళీ ఆదివారం వచ్చింది, నీ చిత్తము అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా ఏమంటే పదే పదే అదే పలుకుతూ, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక అన్నావు, మళ్ళా పోయావు, మళ్ళా ఒక వారం వచ్చావు గాక అన్నావు, మళ్ళీ ఒక వారం వచ్చావు గాక అన్నావు, ఇంతే నాకు జీవితం అంత గాక. మరి నెరవేర్చేది ఎవరు? నెరవేర్చేది ఎవరు? నేను ఒక మాట నేను చెప్తాను. భోజనం వండారండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, భోజనం వండి ఆ భోజనాన్ని ఎవరికి పెట్టకుండా మా ఆయన గారు కడుపు నిండును గాక, పెద్ద అబ్బాయి కడుపు నిండును గాక, అమ్మాయి కడుపు కూడా నిండిపోవును గాక, ముసలాళ్ళ కడుపులు కూడా నిండును గాక అని ఆమెను అన్నావనుకో, ఎవరి కడుపు నిండదు అక్కడ? నువ్వు పెడితే కదా నిండడాని. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం బైబిల్లో చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాని దుస్థితిలోకి క్రైస్తవ్యం వెళ్ళిపోయింది. దీనికి కారణం అపవాది. ఎందుకో తెలుసా? ఒక్కడ కూడా పరలోకానికి వెళ్ళటం సాతానికి ఇష్టం లేదు, మొత్తాన్ని నరకానికి తీసుకువెళ్ళాలని వాడు అనేక విధాలైన ప్రయత్నాలు చేస్తున్నాడండి. జీవితాంతం గాక గాక కాదు, నువ్వే నెరవేర్చాలి, ఈ ప్రార్థన చేసే వాళ్ళే నెరవేర్చాలి. మరి నెరవేరుస్తున్నారా? ఇంతకా ఆయన చిత్తం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా నీ చిత్తము నెరవేరును కాకను, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు అన్నాడు కదా. పరలోకంలో ఎవరండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేది? దేవదూతలండి. ఒకసారి చూడండి 103వ కీర్తన 20-21 వచనాలు చదువుదాం ప్రియులారా. 20-21 వచనాలు, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించడంటే దూతల గురించి చెబుతున్నా కదా. తర్వాత వచనం, ఈ సైన్యాలు ఎవరంటే వాళ్ళే దూతలు, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను. అంటే పరలోకంలో ఎవరండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేది? వీళ్ళేనండి దూతలు, వాళ్ళేనండి ఆ సైన్యాలు, వాళ్ళేనండి దూతలు. పరలోకంలో దేవుని ఇష్టాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు. మరి భూమి మీద ఎవరు నెరవేర్చాలి? దేవదూతలా నువ్వా నేనా? మనమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. నెరవేరును గాక అన్నాడంటే
ఇది చేసే నీవు ఆ చిత్తమేంటో తెలుసుకొని నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చటంలో నిమగ్నం అవ్వాలి. కానీ గాకా గాక అనుకుంటా పోతే నువ్వేం చేసి వచ్చావు నాయన అంటే, గాకా గాక అనుకుంటూ వచ్చాను ప్రభు అంటే, అయితే ఇతను తీసిపోయా నరకాగ్ని కొండలో పడేయండి అంటాడు. సరిపోద్ది, కంట కొట్టినట్టు కొట్టొచ్చాను ప్రభువా గాకా గాక అని. మరి ఆ ప్రార్థన ఎవరికి నేర్పించాను, ఎవరు 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 చేయాలి, ఎప్పుడైనా గ్రహించావా అంటే, లేదు లేదు బాగుంది కాబట్టి నేను కూడా అందుకున్నాను అందరితో పాటు ఇక్కడికి వచ్చాను ప్రభువా అనగానే, బలో నమ్మకమైన మంచి దోషలు అంటారా. ఉన్న చెప్తే ఊళ్ళో ఉండనివారంట, ఊళ్ళో ఉండలేకపోయినా పర్లేదు కానీ ఉన్నది మాత్రం చెప్పాలా. మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాం, మీ నరకానికి వెళ్ళటం మాకు ఇష్టం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి, నిజం ఆలోచించండి, న్యాయం ఆలోచించండి. ధర్మంగా మనం బ్రతికితే పరలోకానికి వెళ్తాం, వాక్యానికి విరుద్ధంగా బ్రతికితేనండి పరలోకానికి తీసిపోయేదే వాక్యం. నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అన్నాడు. ఆ వాక్యాన్నే నీవు అపార్థం చేసుకొని దాని ప్రకారంగా ఉండకపోతే మరి ఆ వాక్యం నిన్ను పరలోకానికి ఎలా తీసుకెళ్తుంది? వాక్య ప్రకారంగా లేనందుకు నరకానికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. ఎంత కష్టపడేది మనం ఎందుకు? చర్చిలకు వెళ్ళేది ఎందుకు? మన ధనాన్ని ఎందుకు ఇస్తున్నాం దేవుడికి? పరలోకం వెళ్ళాలనే కదా. అదే మిస్ అయిపోయే పరిస్థితులు వచ్చాయి. ఆలోచించాలి అంటే, భూమి మీద తన పిల్లలైన వారు దేవుని ఇష్టాన్ని తన ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు దేవుడు. మరి ఎవరైనా నెరవేరుస్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారున్నారు, నెరవేర్చిన వారున్నారు. మీకు క్లుప్తంగా చెప్తాను, పరిశుద్ధ గ్రంథములో దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన మనుషులు ఉన్నారు, నెరవేర్చకుండా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. నెరవేర్చని వారు ఎన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళారో, నెరవేర్చిన వారికి జరిగిన మేలేంటో మీకు చెప్తాను బైబిల్లో. చూడండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారెవరు? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పాయింట్ వైజ్గా చక్కగా మీకు చెప్తాను. ముందు నెరవేర్చని వారి గురించి చెప్తున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, 10వ అధ్యాయము 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి అని చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యమును సంహరించబడిరి. వారిలో అంటే ఎవరండి వీళ్ళు? పౌలు గారు ఇశ్రాయేలీల చరిత్ర చెప్తున్నాడు. ఇశ్రాయేలీలలో అనేకులు అన్నాడు కదా, వారిలో అనేకులు అంటే ఎక్కువ మంది. ఏమండి, భూమి మీద ఎక్కువ మంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఉండరండి, తమ ఇష్టాలు నెరవేర్చుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మరి దేవుని ఇష్టాలు నెరవేర్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మనం ఉంటే మనకు పరలోకం వస్తుంది. ఇశ్రాయేలీయులు లక్షల సంఖ్యలో ఉన్నారు, కానీ వాళ్ళలో ఎక్కువ మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే బ్రతికారట, దేవునికి ఇష్టులుగా ఉండలేదట. అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు వాళ్ళు చేయటం లేదట. ఆలోచించండి, అందుకేం చేశాడు దేవుడు? సంహరించాడు అని ఉంది చూడండి. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళని ఏం చేశాడు దేవుడు? సంహరించడం అంటే ఏంటమ్మా? చంపేశాడు. దేవుని చేతుల్లో మనం బలవ్వకూడదండి, దేవుని చేతుల్లో చావకూడదు ప్రియులారా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా బ్రతికినందుకు వాళ్ళని దేవుడు ఏం చేశాడు? సంహరించాడట. ఇంతకు వాళ్ళు వాళ్ళ ఇష్టం చొప్పునే బ్రతికారన్నమాట. ఏమిటి వాళ్ళ ఇష్టం? 7వ వచనం చూడండి అక్కడ. వాళ్ళకి ఏమి ఇష్టం? ఆ ఇశ్రాయేలీయులైన ఆ జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇది వాళ్ళ ఇష్టం. ఏమిష్టం చెప్పండి? తినటం ఇష్టం. వాళ్ళట మాంసం కోసం ఏడ్చారంటండి ఇశ్రాయేలీలు. అంటే వాళ్ళకి ఏమి ఇష్టం? మాంసం అంటే చాలా చాలా ఇష్టం. మొన్న ఒక ఆవిడ అంటుంది, మా ఆయనకు కూడా మాంసం అంటే చాలా ఇష్టం అయ్యారు, ముక్కలేంది ఆయనకు ముద్ద దిగట్లేదు. అంటే ముద్ద ముద్దకి ఏం కావాలంట? ముద్ద ముద్దలో ముక్క ఒకటి పెట్టుకొని ఆస్వాదిస్తూ తింటున్నారట. ఇశ్రాయేలీలు కూడా అలానే ఉన్నారు చూసారా, కుండల యొద్ద కూర్చుని తింటారంట వాళ్ళు.
అంటే కొండమే నుంచి నేనేవా? ప్రియులారా, వాళ్ళకి తిండంటే ఇష్టం, త్రాగటం అంటే ఇష్టం, గెంతటం ఇష్టం, శరీర సుఖాలు ఇష్టం. మరి ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు కింద 11వ వచనంలో ఉంటుంది. యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకు ఈ సంగతులు రాయబడిన. అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థమైంది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారు యహు అంటే ఇదిగో ఇశ్రాయేలు గుంపు ఒకటి మనకు కనబడుతుంది. వారిలో ఎక్కువ మంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదట. లూకాసు వార్త 16వ అధ్యాయం మరో సందర్భాన్ని చూడగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం ప్రియులారా, 19వ వచనం, ధనవంతుడు ఒకడుండెను అతడు ఓదారంగు బట్టలను సల్లపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు. ఏమండి ఈ ధనవంతుడికి ఏమి ఇష్టం చెప్పండి? ఆయన ఇష్టాలు ఏంటి చెప్పండి? అక్కడే ఉన్నాయి కదా. ఓదారంగు అంటే ఇష్టం అంట. ఏ రంగు? ఓదారంగు బట్టలు ఇష్టం అంట, అదొకటి. తర్వాత సన్నపు నార బట్టలు అంటే రాజులు ధరించుకునే వస్త్రాలు లాంటివి, అవంటే బాగా ఇష్టం అట. ఇంకా ప్రతి దినము సుఖపడడం అంటే బాగా ఇష్టం, ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. సుఖాలంటే బాగా ఇష్టం, మంచిదే. కొన్నాళ్ళు ఇలా బ్రతికాడండి, ఒకరోజు చావు వచ్చింది. వచ్చిందా? ఓదారంగు సన్నపునార బట్టలు బహుగా సుఖపడుతూ ఇలా జీవిస్తూ ఒకరోజు మరణించాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు, అగ్నిగుండంలో పడ్డాడు. పడిన తర్వాత అబ్రహాము గారు కనిపిస్తే అడుగుతున్నాడు, ఏంటయ్యా నా కరమెల తగలబడింది, ఏంటి నేను అక్కడ పడిపోయాను, నా బాధలు ఏంటి? అక్కడ ఉన్న లాజర్ను ఒకసారి నా ఎదుగు పంపించు, నాకు బాగా దాహం వేస్తుంది, తన వేలికోన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లారుస్తాడని అడిగినప్పుడు అతను నరకానికి ఎందుకు వెళ్ళాడో కారణం చెప్పాడు. చూడండి 25వ వచనం, అబ్రహాము గారు చెప్పారు ఎందుకు ఆ అగ్నిగుండంలోకి ఆ ధనవంతుడు వెళ్ళాడు చెప్తున్నాడు. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలం అనేది ఉందో చూసావా? నీకు ఇచ్చిన 60-70 సంవత్సరాలు ఏమన్నా అంతే కదండి. నీవు నీ జీవిత కాలంలో నీకిష్టమైనట్టు సుఖములు అనుభవించు. నీకిష్టమైన తన్నది అండర్లైన్ చేయండి. అంటే ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాడు ఆయన? తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతికాడు. ఒక్కటే చెప్తానండి, దేవుడిచ్చిన ఈ జీవిత కాలంలో దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి ప్రియులారా. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చినా, నెరవేర్చకపోయినా పర్వాలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చు. నీకు పరలోకం ఇస్తాడు దేవుడు, పరలోకం ఇస్తాడు. ఈ ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు యాతనకరమైన స్థలానికి, ఎందుకు వెళ్ళాడు అగ్నిగుండానికి అని అంటే, తన ఇష్టాన్ని నెరవేర్చాడు కానీ భూమి మీద ఉన్న కాలంలో ఇలాంటి మాటలు విని దేవునికి ఇష్టుడుగా బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఈ లోకానికి వచ్చానన్న సంగతి అతను ఎరగలేదు, తెలుసుకోలేదు. ఈరోజు నిజంగా మీరు అదృష్టవంతులండి. ఎందుకో చెప్పమంటారా? మనం ఈ లోకంలో ఉండగానే దేవుడు మనల్ని ఎందుకు పంపించాడో తెలుసుకుంటున్నాం ప్రియులారా. ఇది మన అదృష్టం, ఇది మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అపార్థం చేసుకుంటే ఈ మాటలు నరకానికి వెళ్తాం, అర్థం చేసుకొని బ్రతకాలి. ఇకపోతే కొంతమంది దేవుని పిల్లలు ఏం చేస్తున్నారట ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. అంటే ఏంటండి? దేవుని ఇష్టం అంటే ఏడు తెలీదు, దాన్ని పట్టించుకోరు. లేస్తే ఏమంటారు? ప్రభువా. లేస్తే ప్రభువా, కూర్చుంటే ప్రభువా, పడుకుంటే ప్రభువా, ప్రభువా ప్రభువా ప్రభువా. ఇదే ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడని చెప్పాడు. చూడండి, అంటే నువ్వు ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోకుండా, దాన్ని నెరవేర్చకుండా ఏదో ప్రభువా 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 ప్రభువా, నీ చిత్తం నెరవేరును గాక 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 అనుకుంటా పోతే నీకు పరలోకం లేదట. నీవు ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి ఈ లోకంలో. ఇప్పటి వరకు నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు,
ఇప్పటి వరకు నీ బంధువుల ఇష్టాన్ని నెరవేర్చావు, ఇకనైనా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 నుండి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:3 చూడండి ప్రియులారా. మనము ఒకప్పుడు ఏం చేసామంటున్నాడు, పోకిరి చేష్టలు. ఏమన్నా పేతురు గారు తనను కూడా కలుపుకున్నారు కదా. మనము పోకిరి చేష్ట, మీరు అనడం లేదు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు. ఏ ఇష్టము? అన్యజనులు. అన్యజనులు అంటే దేవుని నమ్మనోళ్ళు. వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుచుండుటకు. నీవు ఒకప్పుడు అన్యజనుడివే, అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చావు. అన్యజనుడా, ఇప్పుడు క్రైస్తవుడు అయ్యావు, సంఘంలోకి వచ్చావు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. చాలయ్యా, చేసిన వరకు చాలు. లోకంలో ఉన్నావు, లోకంలో నీ వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటా బ్రతికావు. వాళ్ళు రమ్మంటే వెళ్ళావు, త్రాగమంటే త్రాగావు, తినమంటే తిన్నావు, గెంతమంటే గెంతావు, దొరలమంటే దొరలేవు. అన్యజనుల ఇష్టం నెరవేర్చావు, పోకిరి చేష్టలు చేశావు. అవునా? మనము ఏమన్నాడండి, మనము చూసారా, మరి మనం చేసామా పోకిరి చేష్టలు? ఫుల్. ఎక్కడ తక్కువ లేదు. ఒకప్పుడండి దేవుళ్ళకి రాకముందు చాలు, గతించిన కాలమే చాలు. ఇక అన్యజనుల ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అదే కదా మాటకు అర్థం. అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చుండకు గతించిన కాలం చాలు, మిగిలిన కాలమైనా దేవుని ఇష్టాన్ని నెరవేర్చు. ఎంత మంచి వాక్యం అండి. ఇలా చూస్తే అటు అలనాడు ఇశ్రాయేలీయులు, అలాగే ఒక ధనవంతుడు, ఈనాటి దేవుని పిల్లలను చెప్పుకునే వాళ్ళు సహా చాలామంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండానే బ్రతుకుతున్నారండి. ఇక బైబిల్లో ఎవరు నెరవేర్చని వారికి ఏం జరిగింది? వాళ్ళనేం సంహరించాడు కదా. ఎవరిని? ఇశ్రాయేలీయులు సంహరించాడు నెరవేర్చనందుకు. ఏం జరిగిందో చెప్తున్నాను. మరి ధనవంతుడు నెరవేర్చనందుకు యాత్రకరణ స్థలానికంటే నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రభువా ప్రభువా అని పిలుచుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే పరలోకం రానివాడట. చూసారా, ప్రతి విషయానికి మనకు అక్కడ ఒక అర్థం, పరమార్థం మనకు దొరుకుతుంది ప్రియులారా. వద్దు, అందుకే అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు అన్నాడు. చాలు, ఇకపోతే బైబిల్లో దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన దేవుని పిల్లలు వారు చూడండి. వాళ్ళు కొంతమందిని మీ ముందు పెడతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11:5-6 చూడండి దేవుని పిల్లలారా. హెబ్రీలకు రాసిన పత్రిక 11:5-6 నెరవేర్చిన వారు వీళ్ళు. ఇప్పటి వరకు నెరవేర్చని వాళ్ళని చూసాం, ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన భక్తుల్ని చూస్తున్నాం. చూడండి, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. ఎవరండి ఈయన? హనోకు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్యుడై ఉన్నాడట. అంటే భూమి మీద నుండి హనోకు గారు తీయబడక ముందు ఏం చేశాడండి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడండి. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అంతే కదండి, దేవునికి ఇష్టం ఎప్పుడవుతాము? ఆయనకి ఇష్టమైన మనం చేస్తే. అంతే కదా, ఆయనకి ఇష్టమైనవి చేస్తే మనం ఆయనకి ఇష్టలం అవుతాం. ఆయనకి ఇష్టమైనవి చేయాలి. హనోకు దేవుని ఇష్టాన్ని తెలుసుకుని నెరవేర్చాడు. అంతే కదండి, హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. ఆ తర్వాత క్రిందకు వస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయిండుట అసాధ్యం. విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనగానే క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలి. అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా మారతాం. హనుకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు మరి ఆయన చెప్పండి? పరదయసులో ఉన్నాడు, నెమ్మది పొందుతున్నాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారికి తగిన ప్రతిఫలాన్ని దేవుడిచ్చాడండి. మరొక వ్యక్తిని చూడండి,
అపోస్తల కార్యములు 13:22. అపోస్తల కార్యములు 13:22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. చూడండి, అంటే దావీదు గారు ఏం చేశాడు భూమి మీద? దేవునికి ఇష్టానుసారుడుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా బ్రతికాడండి. అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశములను, అంటే ఇష్టాన్ని నెరవేర్చాడు, ఉద్దేశములను కూడా నెరవేర్చనన్నాడా, నెరవేరుస్తాడన్నాడా? నెరవేర్చాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు ఎవరో? దావీదు గారు. అంటే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నేను ఇశ్రాయేలుకు రాజునైనా నా ఇష్టాలు పనిచేయకూడదు, నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతకూడదు, కేవలం నాకు ఈ స్థితినిచ్చిన దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చాలి. అదే రాజు స్థానంలో మనం ఉంటే ప్రతిదానికి ఏమంటాం మనం? నా ఇష్టం అనే మాట తగిలించేస్తాం. చూసారా, నేను రాజునైనా కానీ నా ఇష్టం నెరవేరకూడదు, నాకు ఈ స్థితినిచ్చిన దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చాలని ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడండి. ఏం చేశాడు? దేవునికి ఇష్టమైన పని అంటే అక్కడే 36వచనంలో తన తరము వారికి సేవ చేశాడట. అంటే సేవ చేయటం దేవుడికి ఇష్టమా? సేవ చేయటం దేవునికి ఇష్టమా అండి? అవును, దేవుని సేవ అంటే దేవుని గురించి చెప్పటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, మన పనులు మనం చేసుకోవద్దని కాదు, మన పని మనం చేస్తూ దేవుని సేవ కూడా మనం చెయ్యాలి. దావీదు గారు ఇంకా చూస్తేనండి, ఏమండి, ఒక మంచి దేవాలయం దేవుని కోసం కట్టాడు, ఎంత ధనాన్ని దేవుని సేవ కోసం ఖర్చు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరొక వ్యక్తిని గురించి మనం చూడగలిగితే ఏమండి, లాజరు గారు. లాజరు గారు ఏం చేశారట? ధనవంతుడితో అబ్రహాము గారు అన్నారు, నీవు నీ జీవిత కాలంలో, లూకాసువార్త 16:25, నీవు నీ జీవిత కాలంలో నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకును. అంటే లాజరు ఏం చేశాడట? కష్టం అనుభవించాడు. ఆ కష్టపడడం ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. అంటే లాజరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, ధనవంతుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. మరి ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు చెప్పండి? పరదేశులో ఉన్నాడు, పరదేశులో ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 10:5 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:5 చూడగలిగితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఆయనంటే ఎవరండి? అమ్మ, ఆయనంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగు తండ్రితో మాట్లాడుతున్నాడు? ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరమును నీవు అమర్చావు, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అంటే బలులు దేవునికి ఇష్టం లేదట. మరి ఏమిటది, ఏమిష్టం? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చానయ్యా అంటున్నాడండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారట ఈ లోకానికి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. చిత్తమన్నా ఇష్టమన్నా ఒకటేనండి, చిత్తమన్నా ఇష్టమన్నా కోరికన్నా ఒకటే. ప్రియులారా, ఏమిటి ఆయన కోరిక? ఆలోచించాలి. యేసుక్రీస్తు వారట తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదట, పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడట. యోహాను సువార్త 6:38, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను ఈ లోకానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చానన్నాడండి. మరి యేసుక్రీస్తు వారి లోకంలో ఏం చేశారు చెప్పండి? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చారు. చెప్పండి, ఏం చేశాడు ఆయన?
తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. చివరికి ఏమండి గెచ్చమనే తోటలో ఉన్నప్పుడు వాళ్ళు కత్తులతో గుదిలతో యేసుప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చారు కదా, ఆ సమయంలో వాళ్ళు రాకముందు ప్రభు శిష్యులతో కూడా ఉండి ఒక ప్రార్థన చేశాడు కదా, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నా బ్రతుకులో జరగాలని తండ్రిని వేడుకున్నాడండి. అంటే నిజంగా తన బ్రతుకంతా కూడా యేసుక్రీస్తు వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. అదే క్రమంలో పౌలు గారు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానన్నాడంటే పౌలు గారు కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు కూడా దేవునికి ఇష్టమైన పని చేశారు. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి ఎలాంటివి అంటే మీరు పంపిన వస్తువులు అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన, అన్నారు చూడండి అక్కడ దేవునికి ఇష్టమైన యాగములట. అంటే దేవునికి ఏమిష్టం, దేవుని సేవలో కష్టపడుతున్న వాళ్ళ అవసరాన్ని తీర్చడం దేవుని ఇష్టం. ఆలోచించండి అదే ఫిలిప్పి పట్టణంలో ఉన్న క్రైస్తవులు చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు ఎవరు? ఇప్పుడు చెప్పాను కదా ఒక హనోకు, తర్వాత ఒక దావీదు గారు, తర్వాత ఒక లాజరు గారు, తర్వాత యేసుక్రీస్తు వారు, ఒక పౌలు గారు. పౌలు గారు నడిపించిన సంఘం ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘం. ఎందరో ఇలా చెప్పుకుంటూ పోతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు ఎందరో ఉన్నారు. ఇంతవరకు బాగుంది, మరి ఇంతకు దేవుని ఇష్టం ఏంటి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలంటే ఆయన ఇష్టం ఏంటో తెలియాలి కదా మనకి, ఆయన ఇష్టం ఏమిటి అని మనం ఆలోచిస్తే మనుషులందరూ రక్షణ పొందడం ఆ దేవునికి ఇష్టమని రాయబడింది. 1 తిమోతి 2:4 1 తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. అంటే ఇష్టము కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు, ఆయన చిత్తం ఆయన ఇష్టమండి అది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు, మనుషులందరూ రక్షణ పొందాలట. మరి మనుషులందరూ రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మనుషులను రక్షించేది దేవుని వాక్యం, మనుషులందరినీ రక్షించేది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనమే ప్రకటింపజేయాలి. ఈరోజు సహోదరులు ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారో తెలుసా? ఈ సత్యాన్ని కొంతమందికైనా చెప్పాలి, ఈ సత్యాన్ని కొంతమందికైనా చెబితే, కొద్దిమంది అయినా ఈ సత్యాన్ని స్వీకరిస్తే వాళ్ళు దేవుని కోసం బ్రతికితే పరలోకానికి వెళతారు కదా, అదే ఆశ అండి. అంతేగాని ఈ మీటింగ్ పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఎవరు వచ్చి ఏదో ఇచ్చేది ఏమీ లేదు, వాళ్ళ ధనాన్ని ఖర్చు చేసి చేస్తున్నారు. అంటే మనకు మేలు చేస్తున్నారని అర్థం. ఇంకా దేవుని ఇష్టం ఏమిటి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట 1 తెస్సలోనిక 4:3 పరిశుద్ధులగుటయే అనగా జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలట. ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అక్కడే 16 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగు చేయుట? యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అంటే మనం పరిశుద్ధులుగా బ్రతకటం, దేవునికి మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయించడం దేవుని చిత్తం. పేతృపత్రిక 1 పేతురు 2:15 ఉంటుంది కనుక చదవదులేండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చిత్తమేమిటి అంటే ఇదిగో మనం మనుషులను రక్షించే పని చేయాలి, సువార్తను ప్రకటించాలి. అంటే అంతే కదా, మనుషులు రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి, ప్రకటించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుషులను రక్షించాలి. అజ్ఞానంగా ఎవరైనా మాట్లాడితే వారి నోరు వాక్యం ద్వారా
మోయించాలి, మన ప్రవర్తన ద్వారా మోయించాలి. అంతేకాదు పరిశుద్ధులుగా బ్రతకాలి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లాలి. ఇది దేవుని ఇష్టం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం పులిలారా, వెళ్ళలేము. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా తిని త్రాగి సుఖపడి ఈ లోకంలో జీవిస్తే నిత్య నరకం తప్పదు. ఒక తమ్ముడు నా దగ్గరికి ఈ మధ్య వచ్చి, బైబిల్లోనే ఉంది కదన్నా తినుము త్రాగుము సుఖించమని అంటున్నాడు. ఏముందంట బైబిల్లో? తినుము త్రాగుము సుఖించుమని ఉంది కదా. మరి బైబిల్లో తినుము త్రాగుము సుఖించమన్నప్పుడు నేను తింటే తప్పేంటి, నేను త్రాగితే తప్పేంటి, సుఖపడితే తప్పేంటి అని అడుగుతున్నారండి. బైబిల్లో ఆ వాక్యాన్ని ఒకసారి చూసుకొని మనం ముగించేసుకుందాం. ఒకసారి ప్రసంగి గ్రంథం 11:9 ప్రియులారా, ప్రసంగి గ్రంథము 11:9 దేవుడే చెబుతున్నట్టుంది. చూడండి మాట, యవ్వనుడా అంటే యవన ప్రాయంలో ఉన్న వాళ్ళకి చెబుతున్నాడు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును ఎలా ఉంచాలి, సంతుష్టిగా ఉండ నిన్ను, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. అది ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడండి, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు. సంతోషించాలంటే ఏం చేయాలి? తినాలి, త్రాగాలి. తర్వాత నీ హృదయమును సంతుష్టిగా ఉండ నిన్ను. నీ కోరిక అంటే నా కోరిక చొప్పున ఏం చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనం ఆలోచిస్తే అదొక రకంగా అర్థమవుతుంది. కానీ అక్కడ అది కాదు దేవుడు ఆలోచన. ఏమన్నాడు? నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. అంటే ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకమని చెప్తున్నాడు. అక్కడ ప్రవర్తించుము అయితే అన్నాడు. అక్కడే ఉంటుందండి మెలిక. బైబిల్లో అయితే, కాగా, ఎందుకనగా, ఏలయనగా, కాబట్టి, కాగా, ఇవి ఈ మాటలు వచ్చినప్పుడు కొంచెం మనం అక్కడ ఆలోచించాలి. అయితే ఇవన్నీ చేసావనుకో, చేస్తే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడని జ్ఞాపకం చేసుకో అన్నాడండి. సొలొమోను గారు రాసిన మాటలండి దేవుని మాటలు. యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు, నీ హృదయమును సంతుష్టిగా ఉండ నిన్ను, నీ ఇష్టము చొప్పునను నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీవు ప్రవర్తించంటే ఎట్లుంది, లైసెన్స్ ఇచ్చినట్టుంది. తర్వాత కిందేమన్నాడు? అయితే దేవుడు నిన్ను తీర్పులు అనుగుతేస్తాడు ఇవన్నిటిని వీటన్నిటిని బట్టి. లెక్క అడుగుతాడు జాగ్రత్త. ఈ మాట ఎలా ఉందంటే, పల్లెటూళ్ళలో పనులకు వెళ్ళేటప్పుడు పిల్లలు ఉంటారు కదండి, కొంచెం కిలాడి పిల్లలు, ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంటారన్నమాట. అవసరమైతే ఇంట్లో ఇవి తీసుకుపోయి ఆ కొట్టు దగ్గర అమ్మేసుకుంటారు. అలాంటి పిల్లలుంటే తల్లి పనికి వెళ్ళేటప్పుడు ఏముంటుందో తెలుసా? రే వెళ్తున్నా, నీ ఇష్టం, ఎట్లయినా చేసుకో, నేను వెళ్తున్నా అనగానే వీడికేమనిపిస్తుంది? అబ్బా మా అమ్మ నా ఇష్టం అంటుంది. అనగానే మళ్ళీ వస్తా కర్రా, ఇరిగిపోద్ది. ఇప్పుడు ఎట్లుంది? ఫస్ట్ మొదటేమో అది అవకాశం ఇచ్చినట్టుంది, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తున్న ఈ సంగతి కర్రా ఇరిగిపోద్ది అన్నట్టు ఈ మాట కూడా అలానే ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, దేవుడు నిన్ను తీర్పులోనికి మాత్రం తప్పక తెస్తాడు. మూల్యం చెల్లించుకోక తప్పదు. కనుక దేవుడు ఏదో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకమన్నాడని అక్కడ చెప్పాడని, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే అయిపోతుంది, తాట పేస్తాడంతే. ఊరుకోడండి, తీర్పులోనికి తీసుకొస్తాడట. ఒప్పుకోడండి, మనం వచ్చింది ఎందుకంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. కష్టమైన కష్టమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం అంటే, కష్టమే. మనుషులను రక్షించాలి కష్టమే, పరిశుద్ధంగా బ్రతకాలి, తర్వాత ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి, అజ్ఞానముగా మాట్లాడు, మూర్ఖులు నోరు మూయించడం ఇవన్నీ తేలిక కష్టమే. అయినా ఇష్టపడి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. తప్పకుండా పరలోక భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తాడు.
మన పాట వింటి మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా? నెరవేరును గాక అనే వాళ్ళు ఉన్నారు, కానీ నెరవేర్చే వాళ్ళు మాత్రం మనకు కనిపించరు. నెరవేరును గాక అని చెప్పుకునే వాళ్ళు కోట్ల సంఖ్యలోనే ఉన్నారు, కానీ నెరవేర్చే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. బైబిల్లో కొద్దిమంది రక్షణ పొందుతారట, అనేకులు ప్రవేశింప చూస్తారు, కానీ వాళ్ళ వలన కాదు. గాక గాక అనుకుంటూ పోతే ఇంకేం పోతారు పరలోకానికి? ఆ ఇష్టాన్ని నెరవేర్చాలి. నెరవేరును గాక అని చెప్పిన నీవు ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతున్నావా? ఇవన్నీ ఆలోచించి మంచి నిర్ణయం ప్రతి ఒక్కళ్ళు తీసుకొని భూమి మీద ఉండగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు ఈ కుటుంబ సభ్యులు మీ పిల్లలకు తెలియచేశారు. మీ కుమారుడు యేసుపాదము, అలాగే కుమార్తె అనితను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుపాదం యొక్క తల్లివారు, వారి సహోదరి, సహోదరుల కుటుంబాలు, నాన్న మీ బిడ్డలందరినీ కూడా చల్లగా కాపాడండి. వారి రక్త సంబంధులు, వారి కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి మీ కృపకు పాత్రలుగా చేయండి. సంఘంలో ఎంత మంచి పాత్ర పోషిస్తున్నారో మీకు తెలియనిది కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ వాక్యం కోసం నిలబడ్డారు. సత్యాన్ని అనుసరించి బ్రతికితేనే మాకు పరలోకం ఉందని తెలుసుకొని మీ పిల్లలు ఈ వాక్యం కోసం మంచి సహవాసంలో మీ పిల్లలు బ్రతుకుతున్నారు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుమార్తెకు సర్జరీ విషయంలో కూడా మీరు సహాయం చేశారు. ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపకు పాత్రలు చేయండి. తన కుటుంబాన్ని కూడా దీవించండి ఆయన. అలాగే వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. ఈరోజు మంచి మాటలు మేము విన్నాం. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని పొరపాట్లుంటే సరిచేసుకొని నాయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును, సర్వలోకములైన సకల పరిశుద్ధులకును, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మనుషులలో దేవుని ఇష్టం నెరవేరుతుందా అనే పాఠాన్ని సవివరంగా మనకు వినిపించారు.